అది 1900వ కాలం. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, ఇంకోవైపు భారతీయులు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేస్తున్నారు. అప్పట్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ చుట్టుపక్కల అడవులు ఎక్కువగా ఉండేవి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర బోర్డర్ దగ్గర ఉంటాయి. ఈ అడవుల్లో చాలా మంది ప్రజలు నివసించేవాళ్ళు. ఆ ప్రజల్లో గోండు అనే పేరుగల జాతి వాళ్ళు కూడా నివసించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అడవిలో ఏదో ఒక చోటుని ఎంచుకొని అక్కడ ఉన్న చెట్లని నరికి నేలని సాగు చేసి పంటలు పండించేవాళ్ళు. అక్కడే గూడెం నిర్మించుకొని వాటిలో నివసించేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండేవారు. భూమిలో సారం తగ్గిపోయిందని అనిపించినప్పుడు లేదా వర్షాలు బాగా పడడం లేదని అనిపించినప్పుడు అక్కడి నుంచి ఇంకొక చోటికి వలసపోయి మళ్ళీ అక్కడ చెట్లని నరికి భూమిని సాగు చేసి అక్కడే కొన్ని సంవత్సరాలు పంటలు పండించుకునేవాళ్ళు. అడవిలో బ్రతకడం అనేది రోజు ఒక యుద్ధంలానే ఉంటుంది. పంట పొలాలని తినడానికి వచ్చే అడవి జంతువులతో పోరాడాల్సి వస్తుంది. వర్షాలు బాగా పడకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది. అప్పు తీర్చకపోతే చేతికి వచ్చిన పంట అప్పులోళ్ల పాలవుతుంది. అడవిలో బ్రతకనేది ఈ విధంగానే ఉంటుంది. కొమరం భీమ్ ఇదే గోండు జాతికి చెందిన అతను. అప్పుడు తనకి 15 ఏళ్ల వయస్సు. రోజు అడవిలో మేకలు కాసేవాడు, సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు భీము మేకలు కాస్తుండగా పక్క నుంచి ఏడుపులు వినిపించాయి. ఏంటో తెలుసుకుందామని భీము అటువైపు వెళ్లి చూడగా అక్కడ ఒక రైతు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే తీసుకున్న అప్పు చెల్లించలేదని రైతు పండించిన పంటని షావుకారి తీసుకుంటున్నాడు. తర్వాత ఆ షావుకారి ఆ రైతు పొలం నుంచి భీము వాళ్ళ నాన్నగారి పొలంలోకి వెళ్లాడు. అప్పు చెల్లించలేదని భీము వాళ్ళ నాన్న పండించిన పంటని కూడా ఆ షావుకారి తీసుకుంటున్నాడు. అది చూసిన భీముకి తన ఒంట్లో నుండి ఎవరో రక్తం పీలుస్తున్నట్లుగా ఉంది. ఆ పంట తను రాత్రి పగలు జంతువులతో పక్షులతో హోరాహోరీ పోరాడితే వచ్చినది. తన చిన్నవాడు, ఏమీ చేయలేని పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళు 1882లో అడవులకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అడవులలో జీవించే వాళ్ళు అనుమతి లేకుండా అడవిలో ఉన్న చెట్లని నరకకూడదని. ఒకరోజు భీము ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి మేకలు కాస్తున్నాడు. వాళ్ళల్లో ఒక స్నేహితుడు చెట్టు ఎక్కి కొమ్మలను నరికి కింద ఉన్న మేకలకు వేస్తున్నాడు. ఇంతలో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చారు. చెట్లని నరకడం చూసి ముగ్గురిని అక్కడి నుంచి గూడెం దగ్గరికి తీసుకుని వెళ్లి పంచాయతీ పెట్టారు. అందరూ చూస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు అక్కడే నుంచుని ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతున్నారు. ఏమనంటే, క్యాబే, మేము గూడెంలో లేమని అడవి నరుకుతారా అంటూ బూటుకాలితో భీము మోకాళ్ళ మీద తన్నాడు. క్యాబే అని మళ్ళీ తన్నాడు. మీకెన్నిసార్లు చెప్పాలి అడవిని నరకొద్దని? మేము చెప్పేది చెప్తూనే ఉన్నాము, మీరు చేసేది చేస్తూనే ఉన్నారు. మీద కేసులు పెడతాము అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. బూతులు కూడా తిడుతున్నారు. ముగ్గురిలో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఫారెస్ట్ అధికారి కాళ్ళ మీద పడ్డాడు. ఫారెస్ట్ అధికారి అతన్ని దూరంగా తోసి ఆ పిల్లవాడి చేతివేళ్లు నరికాడు. రక్తం చిమ్మింది. పిల్లవాడు స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన పిల్లవాడిని తండ్రి ఎత్తుకొని ఏడుస్తూ తీసుకుని వెళ్లాడు. ఇదంతా చూసిన భీముకి బాగా కోపం వచ్చింది. కాని భీము చిన్నవాడు, పైగా తన చేతికి కట్లు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈసారి అడవి నరికారు, మీ మెడలు నరికేస్తా, అడవి ఏమైనా మీ బాబుదా అని అరిచాడు. అప్పుడు భీము వాళ్ళ నాన్న ముందుకొచ్చి, అలా మా మీద కోప్పడితే మేము ఎలా బ్రతకాలి? అడవిలో పుట్టేవాళ్లము, అడవిలో చనిపోయేవాళ్లము. ఈ అడవి మాకు తల్లి, మీరేమో తల్లిపాలు తాగొద్దని అంటున్నారు. అలా కోప్పడకండి, మీకు మేము ఏం తక్కువ చేశాము అని అన్నాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, కేసులు పెడతాము, గూడెం జప్తు చేస్తాము అని ఫారెస్ట్ అధికారి అన్నాడు. మన్నించాలి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేమీ తెలియదు అని భీము వాళ్ళ నాన్న అన్నాడు. నాలుగో రోజు మా మనిషి వస్తాడు, అతనికి డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే మీ గూడెం కాలబెట్టిస్తాను. మేకలే అమ్ముతారో జొన్నలే అమ్ముతారో మీ ఇష్టం అని ఫారెస్ట్ అధికారి అన్న తరువాత అక్కడ ఉన్న గూడెం మీద పడి దొరికిన కోళ్లని మేకలని ఎత్తుకొని వెళ్లిపోయారు. ఆ రాత్రి గూడెంలో ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. భీము కోపంతో, ఇదంతా తప్పు కాదా? మనకి 5వ 10వ అప్పులిచ్చి పంటనంతా తీసుకుపోవడం తప్పు కాదా? నా స్నేహితుడి వేళ్లు నరకడం తప్పు కాదా? వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తుంటే
మనం ఎందుకు వెనక్కి తగ్గాలి, వాళ్లతో కొట్లాడాలి, పోరాడాలి అని భీము అరిచాడు. భీము, నువ్వు అలా మాట్లాడకు, అడవి సర్కారుది, షావుకార్ల దగ్గర అప్పులు తెచ్చుకున్నాం గనుకనే పంట తీసుకుపోతారు అని అన్నాడు భీము వాళ్ళ నాన్న. ఇదంతా వింటున్న ఒక ముసలాయన భీముతో, మన పూర్వీకులు ఇలా ఎప్పుడూ బ్రతకలేదు, ఒకప్పుడు ఈ అడవికి రాజులం మనమే, మనల్ని పట్ట అడిగినోడు లేడు, పన్ను అడిగినోడు లేడు, కాని ఏమైందో ఏమో, మన రాజ్యంలోకి తెల్లొల్లు వచ్చి వేటాడుతున్నట్లుగా చెప్పుకునేవాళ్ళు. నైజాంరాజుకి తెల్లోనికి స్నేహమంట, తెల్లోడి పాలన వద్దని చాలామంది రాజులు మంత్రులు యుద్ధాలు చేసేవాళ్ళట. అప్పుడు రామ్జీ గోండు, మన రాజు, మన రాజ్యంలో నుంచి తెల్లోడిని తరమాలంటే మనం యుద్ధం చేయాలన్నాడు. ఇక చూసుకో, అట్ల కదిలింది గోండుదండు, బాణాలు గొడ్డండ్లు ఏదందితే అదే పట్టుకుని దండు బయలుదేరింది. తెల్లోళ్ళు తుపాకులు పట్టుకుని అడవిలోకొచ్చారు. ఇంకా కొట్లాట మొదలు కాకముందే రామ్జీ తెల్లోళ్లకు కబురు పంపిండు. ఏమనంటే, తెల్లోళ్ల సమక్షానికి గోండురాజు రామ్జీ చెప్పునది, అయ్యా, మేము అడవిలో చాలా ఏండ్ల నుంచి బతుకుతున్నాం, మీ రాజ్యానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేదు, అనవసరంగా మీరు మేము తొందరపడితే మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ప్రజలు చస్తారు, కానీ మీరు ఈ విషయం అర్థం చేసుకోకుండా యుద్ధమే కావాలంటే ఈ అడవిలోని గోండోళ్ళు ఆఖరి రక్తపు బొట్టుదాకా తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తారు అని గోండురాజు రామ్జీ తెల్లోళ్ళకి కబురు పంపాడు. కబురు పంపిన మనిషి రాలేదు, అతని తల వచ్చింది. అప్పుడు యుద్ధం మొదలైంది. మేము కొండ మీద, వాళ్ళు కొండ కింద. 2 రోజులు మేము హోరాహోరి యుద్ధం చేశాము. చెట్ల చాటు నుంచి బాణాలు వేశాము. కొండ ఎక్కే వాళ్ళ మీద బండలు దొర్లించినం. 2 రోజుల్లో వాళ్ళ మనుషులు 20 మంది చనిపోయారు. కానీ 3వ దినం మేము తిండి గురించి ముందు ఆలోచించక నిల్వ చేసుకోలేదు. కింద నుండి ఏదీ రాకుండా వాళ్ళు దిగ్బంధం చేశారు. మా ఆయుధాలు అయిపోయాయి. వాళ్ళవేమో తుపాకులాయే, ఖాళీ అయిన కొద్దీ నింపుడేనాయే. తెల్లొల్లు కొండ ఎక్కారు, రామ్జీని పట్టుకున్నారు. 1000 మందినో మరెంతమందినో గోండోలను పట్టుకున్నారు. రామ్జీని నిర్మల్ తీసుకుపోయి మర్రి చెట్టుకి వేలాడదీసి చంపినారు. భీము, మనం అడవిలో ఎప్పుడూ సుఖంగా బతికింది లేదు. ఇగో ఈ సంగతులు నా గుండెలో ఎప్పటినుంచో మండుతున్నాయి. కనుక నేను మొత్తుకునేదేమంటే, మనకి రాజ్యం వస్తేనే ఇవన్నీ పోతాయి, లడాయి చెయ్యాలే, రాజ్యం గెలవాలే అని ముసలాయన చెప్పాడు. ఇదంతా విన్న భీము ఆలోచనల్లో పడ్డాడు. భీము కళ్ళ ముందు పొలంలో పండిన పంటని తీసుకుని వెళ్తున్న షావుకారి, ఏడుస్తూ పిచ్చివాళ్ళలాగా షావుకారులని బ్రతిమలాడే రైతులు, ఫారెస్ట్ అధికారుల మొహాలు, తెగిపోయిన తన స్నేహితుడి చేతి వేళ్ళు, తెల్లోళ్ళ మీద యుద్ధం చేసిన రామ్జీ గోండు, చెట్టుకి ఉరితీయబడిన రామ్జీ గోండు కనిపిస్తున్నారు. భీముకి బాగా కోపం వస్తుంది, కానీ ఏం చెయ్యలేకపోతున్నాడు, ఎందుకంటే తను ఇంకా చిన్నవాడే. భీము ఉన్న చోట కరువు వచ్చింది. అందుకని గూడెంలో ఉన్న వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళి వ్యవసాయం చేసుకుందామనుకున్నారు. అడవిలోని ఒక చోటుని ఎంచుకున్నారు. కానీ ఒక సమస్య ఉంది. చెట్లని నరికి భూమిని సాగుకు తీసుకొచ్చిన తరువాత ఎవరైనా వచ్చి ఇది నా పట్టా భూమి అని అంటే ఏం చెయ్యాలి, పట్టా భూమి అయితే ఇలా ఎందుకుంటుంది, ఇది అడవి అని ఒకరు మాట్లాడితే, అంటే ఇది సర్కారుదనే కదా అని మరొకరు మాట్లాడారు. ఇది చెట్లతోని రాళ్లతోని నిండి ఉంటే ఎవడూ కన్నెత్తి చూడడు, దీన్ని సాగు చేస్తేనే అందరూ వస్తారు, అప్పుడు మళ్ళా పొమ్మంటే పోవుడేనా అని ఒకరు మాట్లాడారు. ఎక్కడికి పోతాం, సాగు చేసుకున్నది మనమే అందాం అని మరొకరు మాట్లాడారు. వాళ్ళు వినకపోతే కొట్లాటకు తయారేనా అని ఒకరు అన్నారు. తయారే అని భీము అన్నాడు. మరుసటి రోజు నుంచి గోండులు అడవిని నరకడం ప్రారంభించారు. భూమిని సాగు చేశారు, పంటలు పండించడం మొదలుపెట్టారు. వాళ్ళు అక్కడికి వచ్చి దాదాపు 6 నెలలు అయ్యింది. ఒకరోజు కొంతమంది మనుషులు అక్కడికి వచ్చారు. వాళ్ళల్లో ఒక అధికారి ఉన్నాడు, సిద్దిక్ అనే పేరుతో ఇంకొకతను ఉన్నాడు. చుట్టూ సిద్దిక్ తెచ్చుకున్న మనుషులు ఉన్నారు. గూడెంలో ఉన్న వాళ్లతో సమావేశమయ్యారు. ఇదంతా భీము చూస్తూ ఉన్నాడు. ఒక అధికారి మాట్లాడుతూ, చూడండి, మీతో మాటలు చేయడానికి మాకు సమయం లేదు, మీరు నరికిన భూములు సిద్దిక్వి, అర్థమైతందా, నైజాం సర్కారు ఎప్పుడో ఇతనికి పట్టా ఇచ్చింది, ఆయన అనుమతి లేకుండా మీరు అడవిని నరికి సేద్యం చేసుకున్నారు, పోనీ ఏదో చదువులేనోళ్ళు మీకు తెలియదని ఊకున్నాడు, ఇప్పుడు ఇతనికి పంటలో కౌలు చెల్లించాలి అని అధికారి అన్నాడు. చాలు చాలునయ్యా, ఇన్ని దినాలు ఎక్కడ పోయిండు ఈ పట్టేదారు,
కౌలు చెల్లించుకుంటే అని గోండులలో ఒకతను అన్నాడు. ఏమవుతుంది బాగా వినండి, పోలీసులను తెచ్చి భూముల నుండి ఖాళీ చేయించాల్సి వస్తుంది అని అధికారి అన్నాడు. అది విని గోండు వాళ్ళందరూ భయపడ్డారు. మేము అడవి నరికి దున్ని దోకి పంట పెట్టి 6 నెలలు కావస్తుంది. గూడెం కట్టాము, గుడిసెలు కట్టాము. మేము మా నరాలన్నీ తెగిపోయేలాగా, మా కండలు కరిగిపోయేలాగా ఎత్తులు వంపులు సాగు చేసి పంటలు వేశాం. ఇప్పుడు మీరొచ్చి మా పట్ట అంటున్నారు, పంటలో భాగం కావాలంటున్నారు. ఇంతకాలం ఏం చేశారు? ఇదెక్కడి న్యాయం? నోటికాటికి పంట వచ్చే సమయంలో ఇప్పుడు వెళ్ళిపోమ్మంటే ఎట్లా అని గోండులలో ఒకతను అన్నాడు. మీకు చెవులు లేవుబే, మంచిగా వినండి. మీరు ఇంత పని చేస్తారని మేము కలగన్నామా? అడవిలో జరిగేది మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు తెలిసింది, వచ్చినం. చట్టాన్ని వ్యతిరేకిస్తే బాగుండదు అని పట్టేదారు అయిన సిద్దిక్ అన్నాడు. మీరు ఇప్పుడొచ్చి చట్టం అంటున్నారు, మా రెక్కలు ముక్కలు చేసుకున్నది దునియాకంతా తెలుసు. చట్టం గోండోనికే మెరుక, భూములు సాగు చేసిన తరువాత పోయి తంతే వాళ్లే పోతారని మీరు అనుకుంటున్నారని ఇప్పుడు తెలిసింది. మేం పోకపోతే చంపుతారా అని గోండులలో ఒకతను అన్నాడు. మీరు పోకపోతే గదే చేయాల్సి వస్తుంది, ఎవనికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు సిద్దిక్. ఇలా మాటామాట పెరిగి గోండులు సిద్దిక్ మనుషులు కొట్టుకోవడం మొదలుపెట్టారు. తలలు పగులుతున్నాయి. భీము కర్ర తిప్పుతూ అందిన వన్నల్లా చావబాదుతున్నాడు. ఎవడో భీము వీపు మీద బలంగా కొట్టాడు. భీము వెనుదిరిగాడు. ఎందుకో అతని దృష్టి సిద్దిక్ మీద పడింది. సిద్దిక్ భీము వాళ్ళ చిన్నాన్న గొంతు మీద కాలు వేసి తుపాకీతో గుద్దుతున్నాడు. అది చూసిన భీముకి బాగా కోపం వచ్చింది. భీము వేగంగా సిద్దిక్ ని చేరుకున్నాడు. కర్ర ఎత్తి వెనుక నుంచి సిద్దిక్ తల మీద బలంగా కొట్టాడు. అతని తల 2 వక్కలయ్యింది. రక్తం మడుగులో గిలగిలా తన్నుకుని సిద్దిక్ ప్రాణం విడిచాడు. సిద్దిక్ మనుషులకు గుండెలు జారాయి. చల్లాచెదురుగా అడవిలో పరిగెత్తారు. ఇది చూసిన గోండు వాళ్లకు నోట మాట రాలేదు. భీముకి కోపం దిగిపోయింది. అందరూ తనని ఏమంటారో అన్న భయం తనలో మొదలైంది. భీము పరిగెత్తసాగాడు. వెనుకకి మరలి చూడకుండా పరుగెత్తసాగాడు. రాళ్ళు తాకి కాళ్ళు రక్తం కారుతున్నాయి. చెట్లు ఒళ్ళంతా గీరుతున్నాయి. అయినా భీము వాటిని లెక్క చేయలేదు. బెదిరిన జింకలాగా పరుగెత్తి మరింక పరుగెత్తలేక ఆగిపోయాడు. వెనుదిరిగి అప్పుడు చూశాడు, ఇంకా గూడెం కనిపిస్తుంది. మళ్ళీ పరుగెత్తాడు. చివరకు ఒకచోట ఆగిపోయి మరింక ఎవరూ అంత దూరం రారని నిర్ధారణ చేసుకుని నేల మీద పడి ఊపిరి పీల్చుకున్నాడు. భీములో ఎన్నో ఆలోచనలు. తను సిద్దిక్ ని చంపాలని కొట్టలేదు. అతను చావకుంటే తన చిన్నాన్న చనిపోయేవాడు. ఇప్పుడేమవగలదో? సర్కారు కోపం తెచ్చుకుంటదేమో, పోలీసులు వస్తారేమో, గూడెం మీద పడతారేమో, అందరినీ చంపుతారేమో. గూడెంలో ఉన్నవాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు? తనదేమీ తప్పులేదని చెప్పేవాళ్ళెవరో? సిద్దిక్ ని చంపిందెవరని పోలీసులు అడుగుతారేమో. భీము అని అందరూ చెబుతారు. మరెట్లా, ఎక్కడికి పోవడం? భీముకి ఏడుపొచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఓ చెట్లారా, నాది తప్పులేదని మీకైనా తెలుసా? ఓ పక్షి, నేను ఏం చెయ్యాలో నీకు తెలిస్తే చెప్పవా అని అనుకున్నాడు. అడివంతా తిరిగాడు. అలా తిరుగుతుండగానే చీకటి పడింది. భీము గూడెంలోకి పోవాలని నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనా కాని అనుకున్నాడు. మెల్లగా నడవసాగాడు. సగం దూరం వెళ్లగానే ఏడుపులు వినిపించాయి. గూడెం వైపు చూశాడు. గూడెంలో మంటలు లేచాయి. గూడెం కాలిపోతుంది, పోలీసులు వచ్చారేమో. గూడెనికి నిప్పు పెట్టారు. చేసేదేమీ లేదు, అంతా అయిపోయింది. భీము ఏడుస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భీము అడవిలోనే ఒంటరిగా గడిపాడు. తరువాత కొమరం భీం ఏం చేశాడో పార్ట్ 2లో చెబుతాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.